సీఎం కేసీఆర్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. 1000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న అభివృద్ది పథకాలను చూసి వివిధ రాష్ట్రాల రాజకీయ నాయకులు ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకుంటున్నారని వినయ్ భాస్కర్ గుర్తు చేశారు. రైతుల వ్యవసాయానికి 4000 రూపాయలు పెట్టుబడి అందిస్తున్నారని అన్నారు. ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నామని కూడా అన్నారు. పూర్వపు వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. టెలిఫోన్ రాజకుమార్ ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్ల పాటు అనేక వర్గాలను కలుపుకొని తెలంగాణ సాధించిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక వర్గాలకు ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాజకీయ పునరీకరణ అందరం కూడా జరగాలని చెప్పి పిలుపు ఇవ్వగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అనేక పార్టీలో ఉన్నటువంటి నాయకులు మనసు మార్చుకొని ఈరోజు కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యం జరుగుతుంది, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోనే ఉండాలని, ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ వైపు చూస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను ఆ రాష్ట్రాలలో అమలు పరచాలని, అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కూడా మేము కూడా అమలు చేస్తామని చెప్పి ఆ రాష్ట్రాల్లో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా జతపరచటం చూస్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక పార్టీలు ఉన్నటువంటి నాయకులు కూడా ఈ పార్టీలో చేరాలని ముందుకు రావటం ఒక శుభ సూచకంగా భావిస్తున్నాం. ఈరోజు పుట్టబోయే బిడ్డ కాడి నుంచి వృద్ధుల వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టబోయే బిడ్డకు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అనేక పథకాలతో పాటు ఆ తల్లికి అనేక ఇన్సెంటివ్స్ కూడా ఏర్పాటు చేయటమే కాకుండా రైతుకు సాగునీరు తాగునీరు అందించి ఉచిత విద్యుత్తును అందించడమే కాకుండా ఈరోజు పెట్టుబడికి కూడా ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి పథకాలను చూసి ఈ 31 జిల్లాలో అనేక మంది అనేక ఇతర పార్టీ నాయకులు చేరుతున్నటువంటి సందర్భంలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఈరోజు రాజకీయంగా ఎంతో పేరుంది, పలుకుబడి ఉండి గతంలో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసినటువంటి, ఈ నగర మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి, మాజీ కూడా చైర్మన్ అయినటువంటి చెరుకుపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు కేటీఆర్ గారి సమక్షంలో చేరాలని ఆకాంక్షతోని ఈరోజు మరి క్యాంప్ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్కు పెద్ద ఎత్తున